अमरावती रियो ఆసుపత్రిలో 4 రోజుల క్రితం మిస్ అయిన చిన్నారి దొరికింది. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రామ్ రెడ్డి అందిస్తారు. గుడ్ ఆఫ్టర్నూన్ రామ్ రెడ్డి, చెప్పండి చిన్నారి లభ్యంపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఇచ్చితా ఈ రోజు ఒక 4 రోజుల క్రితం తిరుపతి ప్రసూతి వైద్యశాలలో మిస్ అయినటువంటి బేబీ ఆసుకి లభ్యమైంది. పీలేరు ప్రభుత్వ ఆసుపత్రిలో చిన్నారిని అక్కడ వదిలిపెట్టి వెళ్ళినటువంటి ఆగంతకులు ఒక లెటర్ రాసి పెట్టారు, ఈ చిన్నారిని వాళ్ళ తల్లిదండ్రులకి అప్పగించాలో అని. అయితే మొత్తం మీద ఈ నెల 20వ తేదీన చంద్రగిరి చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం మరో చిన్నటువంటి సోనియా మునిరాజ దంపతులు డెలివరీ కోసము ఇక్కడ ప్రసూతి వైద్యశాలకు వచ్చారు. మధ్యాహ్నం 1 గంటకు డెలివరీ అయిన తర్వాత సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఒక నర్సు రూపంలో వచ్చినటువంటి ఒక యువతి పాప చిన్నారికి ఇంజెక్షన్ ఇవ్వాలని చెప్పేసి తల్లి దగ్గర పడుకున్నటువంటి పచ్చికన్నం తీసుకెళ్లిపోయింది. అయితే అప్పటి నుంచి కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు, తమ చిన్నారిని తమకు అప్పగించాలని చెప్పేసి కూడా ఆ తల్లిదండ్రులు ఆందోళన చేస్తున్నారు. ఇప్పటి వరకు కూడా ప్రసూతి వైద్యశాల వద్దనే వారు పడిగాపులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అలిపిరి పోలీసులు బేబీ మిస్సింగ్ పైన కేసు నమోదు చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని 4 బృందాలుగా విడిపోయి దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ దర్యాప్తు ముమ్మరం చేయడంతో కూడా మొత్తం కూడా స్పందించినటువంటి వీళ్ళు ఎవరైతే చిన్నారిని తీసుకెళ్లిపోయినారో ఆగంతకులు ఈ రోజు ఇక్కడ పీలేరు ప్రభుత్వ ఆసుపత్రిలో చిన్నారిని వదిలిపెట్టి వెళ్లారు. చిన్నారి పక్కనే ఒక లెటర్ కూడా రాసి పెట్టారు, ఈ చిన్నారిని వాళ్ళ తల్లిదండ్రులకు అప్పగించాలని చెప్పేసి కూడా. ఈ విషయాన్ని ఇప్పుడే వాళ్ళ చిన్నారి తల్లిదండ్రులు కూడా తెలియజేశారు. వాళ్ళు కూడా మొత్తం కూడా ఆనందంలో మునిగిపోయారు. ఎందుకంటే 4 రోజుల క్రితం అంటే తల్లి 9 మాసాలు మోసింది, మోసి కనిన తర్వాత కనీసం మనసారా చూసుకోకుండానే ఆ చిన్నారిని తీసుకెళ్లిపోయారు. అప్పటి నుంచి కూడా వాళ్ళు కన్నీరు మున్నీరుగా వినిపిస్తున్నారు. ఈ ప్రసూతి వైద్యశాల వద్దనే కూడా అక్కడే ఉన్నారు. ఈ నేపథ్యంలో తమ చిన్నారి ఆసుకి లభ్యమైంది, దొరికిందని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం తోటి కూడా వాళ్ళు ఆనందానికి హద్దులు లేకుండా పోయినాయి. మొత్తం అందరు కూడా పోలీసు మొత్తం కూడా ఎందుకంటే ఈ ఘటన పైన చాలా సీరియస్ గా తీసుకున్నారు. అధికారులతో పాటు కూడా ప్రభుత్వం కూడా చాలా సీరియస్ గా తీసుకుంది. మంత్రి కామినేని కూడా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కూడా చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఈ కేసును స్పందించాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో పోలీసులు 4 రైట్ రామ్ రెడ్డి థ్యాంక్ యూ.